సమస్యలకి కారణం కాంగ్రెస్, ఈ దేశంలో సర్వనాశనం పట్టిస్తుంది, దీనికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ఎన్టీ రామారావు గారు పార్టీని పెడితే ఈరోజు తెలుగుదేశం పార్టీ పోయేసి కాంగ్రెస్ తోని పొత్తు పెట్టుకుంటా అంటే అది ఎంత నీచమైన చర్యనో, ఎంత రాజకీయమైన కుట్రనో, ఈ దేశాన్ని ఔన్నత్యాన్ని ఎంతవరకు తీసుకుపోతున్నా మనం ఆలోచించాం. యావత్ భారతదేశాన్ని అంటే 2024 నాటికి యావత్ భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ వెళ్తుంది, అఖండ భారతదేశం నిర్మాణం జరుగుతుంది, ప్రపంచాన్ని శాసించే దేశం కూడా భారతదేశం అని చెప్పేసి తప్పకుండా దొంగలు గట్టి పంచుకున్నాయి పార్టీ పొత్తులకు పోతున్నాయి. సత్తా లేకపోయినా కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఏకపక్షంగా మేము పోటీ చేస్తున్నాం, మా సత్తా ఏందో చూపెడతామని చెప్పేసి తెలియపరచడానికి భారతీయ జనతా పార్టీ 119 స్థానాలని ఎలక్షన్ నిలబడడానికి రంగం సిద్ధం చేసింది. బీజేపీ పీడీపీసే పీడీపీ తోటి పొత్తు పెట్టుకుంది కదా జేఎన్కేలో, వాళ్ళిద్దరు అగ్నిస్ట్ కదా, టోటల్ అగ్నిస్ట్ కదా, అలా అక్కడ ఎలా పెట్టుకుంది? ఇవాళ కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకుంది అన్నారు, నితీష్ కుమార్ బీహార్ లో అగ్నిస్ట్ ఎప్పుడు కాంగ్రెస్ ఎగ్నిస్ట్ పుట్టిన పార్టీ, మీరు అదే చెప్తున్నారు, మీరు చదవారు వచ్చి రెండు ముక్కలు వచ్చి మాట్లా, టీడీపీ అనేది ఎప్పుడు కాంగ్రెస్ ఫేవర్ పార్టీ కాదు, ఇట్ ఈస్ అగేన్స్ట్ కాంగ్రెస్, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు ఉద్భవించడానికి కారణం ఏంటంటే హిందువుల మధ్య ఐక్యత లేకపోవడం వల్లనే సెక్యులరిజం ముసుగులో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. అక్బరుద్దీన్ 15 నిమిషాలు టైం ఇస్తే భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మొత్తం అంతా ఊచకోచపోతా అంటే ఏ పార్టీ నాయకుడు కూడా మాట్లాడలేదు. అక్బరుద్దీన్ 15 నిమిషాలు టైం ఇస్తే భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మొత్తం అంతా ఊచకోచపోతా అంటే ఏ పార్టీ నాయకుడు కూడా మాట్లాడలేదు. మరి ఇదే సెక్యులరిజం. ఒక పక్కన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు 8 కోట్లు కూడా లేరు, అలాంటి 30 కోట్ల పైన అయ్యారు, లేకపోతే ఈ దేశాన్ని ముస్లిం రాజ్యంగా చేద్దామని ప్రయత్నం చేస్తా ఉంటే హిందువులు ఇంకా పార్టీలు పార్టీలు అని కులాలు కులాలు అని చెప్పి కొట్టుకుంటూ దేశాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. భారతదేశంలో ఉంటూ భారత మాతకి జయ అనేటువంటి వ్యక్తులు ఈ దేశంలో సిగ్గు లేకుండా ఉంటున్నా అని చెప్పి నేను తెలియపడతాను. సిగ్గు శరం ఉంటే ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఉండాలనుకుంటే భారత మాత జయనాల ఏ దేశం కూడా మత బాధిపడిపోయిన నిర్మాణం జరగలేదు. మత బాధిపడిపోయిన నిర్మాణమే జరిగినట్లయితే ప్రపంచంలో 4-5 దేశాలు ఉండేటివి ఆ విధంగా జరగలేదు. ఈరోజు ముస్లింకి 53 దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్స్కి ఉన్నాయి, మరి హిందువులకి ఏది? ఇది సెక్యులర్ రాజ్యం అంటూ హిందువుల ఊచకోతకు వస్తూ ఉంటే అడిగే నాతులు లేదు. మైనార్టీ ఓట్ల కోసము లెవ్వంతో పడితే వాళ్ళతో పొట్టు పెట్టుకొని రాజాధికారం చేసుకుంటారు. రాజకాంక్ష, అధికారకాంక్ష, డబ్బుల కాంక్ష తప్ప ప్రజా సంక్షేమం అనేది ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి పట్టకపోవడం వల్లే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. షేర్ చేయండి, శశికాంత్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.